హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఏపీ వాలంటీర్ల నియామకానికి విద్యార్హతలలో మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. అదేవిధంగా విద్యా వాలంటీర్ల యొక్క పని విభజన మీద కూడా స్పష్టత అనేది రావటం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆగస్టు 15 నాటికి భర్తీ అయ్యే 400,000 వాలంటీర్ల భర్తీకి వేగంగా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇక విద్యార్హతలలో మార్పుల విషయానికి వస్తే, గిరిజన ప్రాంతాలలో 10th క్లాస్ విద్యార్హతగాను మరియు గ్రామాలలో ఇంటర్మీడియట్ విద్యార్హతగాను, పట్టణాలలో డిగ్రీ విద్యార్హతగాను పేర్కొనడం జరిగింది. ప్రతి 50 ఇళ్లలో ఒక వాలంటీర్ చొప్పున ఉంటారని, వీరితోనే ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరుతాయని పేర్ని నాని ఈ విధంగా తెలియచేయటం జరిగింది. అదేవిధంగా సాక్షిలో వచ్చినటువంటి అప్డేట్ని నేను స్క్రీన్ షాట్ తీయటం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, సెప్టెంబర్ 1 నుండి రేషన్ డోర్ డెలివరీ అనే ఒక స్క్రీన్ షాట్ని నేను పెట్టాను. ఇది ఛానల్లో అప్డేట్గా వచ్చినటువంటి విషయం ఫ్రెండ్స్. ఇక చూడండి, మేలు రకం బియ్యం వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ అనేది జరుగుతుందని సాక్షి ఛానల్లో అప్డేట్ అనేది రావడం జరిగింది. దాన్ని నేను స్క్రీన్ షాట్ తీసి మీకు చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ మేలు రకం బియ్యంతో పాటుగా మరిన్ని సరుకులు కూడా అందించడానికి రెడీ అవుతున్నట్టయితే తెలుస్తుంది. చూడొచ్చు, ఇక్కడ బియ్యంతో పాటు 5-6 నిత్యావసర వస్తువుల పంపిణీ కూడా జరుగుతుందని సాక్షి టీవీలో రావటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.